ప్రతి పేద విద్యార్థికి విద్యా హక్కుగా అందాలి. ఇదే మన జగనన్న ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినితో పాటు ఒకరోజు ప్రయాణం, భావితరాల బంగారు భవితకు మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచికి ఈ వీడియో ఒక నిదర్శనం. ఆలోచించి ఓటు వేయండి. ఈ మధ్య మన ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అదే పనిగా జగన్ని దించేయాలి దించేయాలి అని అంటున్నారు. అసలు జగన్ ఎందుకు దించాలి? పేద పిల్లల భవిష్యత్తు కోసం నాడు నేడుతూ ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారు. పేద పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది పడకూడదని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటమే కాకుండా అనేక వసతులు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ టాయిలెట్స్, బెంచెస్, యూనిఫామ్స్, షూస్, ఇలా ఎన్నో అవసరమైన అన్ని వసతులు వాళ్ల కల్పిస్తున్నారు. అందుకోసం దించేయాలా? అంతర్జాతీయ స్థాయిలో చదువునిప్పించాలి అని. ఈ రోజుల్లో పిల్లలకి ఇవ్వాల్సింది రైట్ టు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఆలోచనతో ప్రతి ప్రభుత్వ బడుల్లో సిబిఎస్ఈ సిలబస్, ఐపీ ప్యానెల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, 3వ తరగతి నుంచి టోఫెల్ లెర్నింగ్, బైలాంగ్యుల్ టెక్స్ట్ బుక్స్, కంప్యూటర్ ల్యాబ్స్, 8వ తరగతి నుంచి ట్యాబ్స్ ఇవ్వడం, ఇలా ఎన్నో అమలు చేస్తున్నారు. అందుకోసం దించేయాలా? దించేసి ఎవరిని ఎక్కించాలి? చంద్రబాబు గారిని ఎక్కించాలా? ఎందుకు ఎక్కించాలి? తన 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఒక్క ప్రభుత్వ బడి కోసం ఆయన ఆలోచించారా? విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పి విద్యని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి మన రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ బడులు మూతపడ్డానికి కారణం ఆయన కాదా? మళ్లీ జగన్ వచ్చాకే కదా గవర్నమెంట్ స్కూల్స్ కి నూతన ఉత్తేజం తీసుకునొచ్చారు. విలువైన చదువుని పేద పిల్లలకి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు జగన్ని దించేసి బాబుగారిని ఎక్కించి మళ్లీ కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ విద్యా వ్యవస్థకు స్వాగతం పలుకుదామా? దయచేసి మీరే ఆలోచించండి.